ఓం శాంతి. సైలెంట్ శక్తిని జమ చేసుకోవటం ఎలా అనే ఈ అంశంపై లండన్ జయంతి దీదీ గారు చెప్పినటువంటి క్లాస్ని మనం విందాము. మన సమయం మొబైల్ ఫోన్ చూడటంలో ఎంత వ్యర్థంగా పోతోంది? మన సమయం కంప్యూటర్ చూడటంలో ఎంత పోతోంది? మనం రోజంతా ఎన్ని మెసేజెస్ పంపుతూ ఉంటాం? వచ్చిన మెసేజెస్ని చదవటంలో ఎంత ఇష్టంగా ఉంటాము? మాటి మాటికి అదే విషయం ఎంతగా మన దృష్టిని తన వైపు లాగుతూ ఉంటుంది. అంతర్ముఖత అంటే ఒక సింపుల్ విషయం ఇది. ఒకవేళ మనం పరివర్తన చేసుకోవాలంటే సింపుల్, బాహ్య వస్తువులపైన నా గమనం తక్కువ ఉండాలి అని భావించినట్లయితే దాని కొరకు మనం టైం ఫిక్స్ చేద్దాం. ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయం, అంతేకాని రోజంతా కూర్చొని మనం మొబైల్ని చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏం మెసేజ్ పంపారని. ఇదైతే కేవలం ఒక విషయం మాత్రమే నేను చెప్పాను. ఇలాంటివి ఎన్ని విషయాలున్నాయి మన దృష్టిని బయటకు ఆకర్షింపచేసేవి. ఎంతెంతగా మనం ఈ విషయంపైన గమనం పెడతాం కదా. బాహ్య ప్రపంచం యొక్క కార్యవ్యవహారం ఏదైతే నడుస్తోందో అది నడవని, కానీ నేను నా ఆంతరికంపై ధ్యానం ఉంచాలి, నా మనస్సు మరియు బుద్ధిపైన గమనం పెట్టాలి. ఒకవేళ మనం బుద్ధిపై గమనం ఉంచినట్లయితే మనం ఇదే చూడాలి. అదేంటంటే బాబా ఇచ్చినటువంటి రత్నాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం ఏదైతే ఉందో దానిపైన ఎంత గమనం ఉంటోంది, అలాగే మన బుద్ధి ఇంకా ఇతర విషయాల్లో ఎంత ఉంటోంది. రెండు విషయాలు పట్టేంత స్థానం అయితే లేదు. ఆత్మ ఉన్నదే ఒక చిన్న బిందువు, మరి ఈ బిందువు లోపల ఎంత స్థానం ఉంటుంది? ప్రపంచ విషయాలను, మనుష్యుల విషయాలను, బాబా విషయాలను పెట్టుకునేంత స్థానం అయితే లేదు కదా. మనుష్యుల విషయాలను, బాహ్య విషయాలను ఉంచుకుంటే అది పెద్ద కథ అయిపోతుంది. ఒక్కదాంతో అనేక విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకవేళ నేను సైలెన్స్ శక్తిని జమా చేసుకోవాలంటే ఆ విషయాలన్నింటినీ కాస్త నేను తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే రోజంతా చేసేటువంటి సంకల్పాలతో యోగం యొక్క కనెక్షన్ తప్పకుండా ఉంటుంది. ఒకవేళ రోజంతా మన మనస్సు బుద్ధిని చెకింగ్ చేసుకోకపోతే సైలెన్స్ శక్తిని జమా చేసుకునే అవకాశం తగ్గిపోతుంది. కానీ రోజంతటిలో మన బుద్ధిని ఎక్కువగా వ్యాపింపచేయకపోతే మనకు అవసరమైన విషయాల పట్ల గమనమిచ్చాము, దాన్ని వ్యర్థ సంకల్పాలనైతే అనము. ఎందుకంటే అవసరమైన విషయాల పట్ల గమనమివ్వటం తప్పనిసరి అని బాబా అంటారు. అది ఇంటి విషయం కావచ్చు, వ్యవహారం విషయం కావచ్చు, బిజినెస్ విషయం కావచ్చు, సేవా విషయం కావచ్చు, పారలౌకిక సేవా విషయం కావచ్చు, వీటిపై గమనం ఇవ్వటం అవసరమే. కానీ ఎక్స్ట్రా విషయాలు ఏవైతే విస్తారంలో మనం ఆలోచిస్తామో, మమ్మ అనేవారు ప్లాన్స్ ఏవైతే మీరు తయారు చేస్తారో అది ఈశ్వరీయ సేవ కొరకు ప్లాన్స్ అని మీరు అంటారు, కానీ మీ బుద్ధిని ప్లెయిన్గా ఉంచుకున్నప్పుడే మీరు వేసినటువంటి ప్లాన్స్ సఫలం అవుతాయి అని. కావున మన బుద్ధి ఎంతవరకు ప్లెయిన్గా ఉంది అంటే ఇతరత్రా విషయాల్లో చిక్కుకోవటం నుండి ఎంత ముక్తిగా ఉంది, ఆ విధంగా మన బుద్ధిని శాంతిగా చేసుకొని నడిపించాలి. తర్వాత ఏ ఘడి అయితే మనకు ఛాన్స్ లభిస్తుందో, అది ట్రాఫిక్ కంట్రోల్ రూపంలో కావచ్చు, విశేషంగా సంఘటనలో యోగం చేయటానికి కూర్చున్న సమయం కావచ్చు, అక్కడ మనం చేసిన ఎఫర్ట్ ఏదైతే ఉందో, రోజంతా చేసింది ఇక్కడ ప్రాప్తి మనకు చేయిస్తుంది. లేదంటే రోజంతటి కార్యం గురించిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టడంలోనే సమయం గడిచిపోతుంది. కానీ రోజంతా అటెన్షన్ పెట్టి అంతర్ముఖిగా ఉన్నట్లయితే ఎక్కువగా శక్తి వేస్ట్ అవ్వకపోతే, అటెన్షన్ పెట్టి ఎనర్జీని కంట్రోల్ చేశామంటే దాని వలన మనస్సు కూడా శివ బాబా స్మృతిలో ఆ లగ్నంలో మగ్నమై ఉంటుంది. లేదంటే బుద్ధిని భ్రమించటం నుండి విడిపించటానికే సమయం ఇవ్వాల్సి పడుతుంది.
శాంతిగా ఏకాగ్రం చేయటానికే ఎఫర్ట్ పెట్టాల్సి పడుతుంది. ఓం శాంతి.